హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ తేజ్ అండ్ వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఈ వీడియోలో మనం ఆఫ్లైన్లో డౌన్లోడ్ చేసుకుంటాం యూట్యూబ్లో వీడియోస్ను, అవన్నీ ఒక్కొక్క డిలీట్ చేసుకుంటూ పోతే చాలా సమయం పడుతుంది. కాబట్టి నేను ఒక ట్రిక్ అనేది చూపిస్తాను. దీని ద్వారా మీరు మీ డౌన్లోడ్ చేసిన ఆఫ్లైన్ వీడియోస్ అన్నీ ఒకటే క్లిక్తో డిలీట్ అనేది చేయొచ్చు. అది మీకు చెప్పే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద కనిపించే రెడ్ సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేయండి. ఆ తర్వాత నేను వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, దాంతో నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చి లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు మీది అకౌంట్ ఉంటుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మై ఛానల్ ఉంటుంది, దీని మీద ఒక పర క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ ఛానల్లోకి ఏదో ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ త్రీ డాట్స్ మీద ట్యాప్ చేయండి. చేసినాక ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటుంది, సెట్టింగ్స్ మీద ట్యాప్ చేసి ఇక థర్డ్ ఆప్షన్ డౌన్లోడ్స్ అని ఉంటుంది కదా, ఈ డౌన్లోడ్స్ మీద ట్యాప్ చేయండి. చేసినాక ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూస్తే మనం ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఏ క్వాలిటీతో డౌన్లోడ్ చేసుకోవాలనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా మీ వైఫైతో ఉన్నప్పుడు మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ వచ్చి యూజ్ మెమరీ కార్డ్, అంటే మీ మెమరీ ఈ ఎస్డీ కార్డు ఉంటుంది కదా, దీనిలోకి డౌన్లోడ్ చేసుకుంటే మీ మొబైల్ హ్యాంగ్ అవ్వదు, లేదంటే మాకు మొబైల్లోకి ఈ వీడియోస్ అనేది డౌన్లోడ్ అయ్యేటప్పుడు హ్యాంగ్ అవుతుంది. దీన్ని ఎనబుల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకా లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, డిలీట్ ఆల్ డౌన్లోడ్స్, దీని మీద ట్యాప్ చేయండి. చేసిన తర్వాత డిలీట్ అంటే దీని మీద డిలీట్ చేయండి. మనకి ఎంబడే పోకపోవచ్చు కానీ ఒక 5 or 3 minutes ఇది డిలీట్ అనేది ప్రాసెస్ అయిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇవిడే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేసి ఆ తర్వాత వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.